సో ఫ్రెండ్స్ మనం ఏంటంటే లాస్ట్ కి ఆజ్మూల్ గారు అయితే డైలాగ్ అయితే మార్చారు ఆ డైలాగ్ ఏంటి అంత కాకుండా టీవీ నెల లైవ్ వచ్చారు కదా దానికి సంబంధించి మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఇవాళ ఈ వీడియోలో తెలుసుకుందాం సో కాబట్టి ఈ వీడియో అయితే చివరి కూడా కూర్చోండి అండ్ అంతేకాకుండా నేనైతే ఎక్కువ షో చెప్పను నేనైతే అయితే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి ఒక ఫిఫ్టీ ల్యాక్స్ టార్గెట్ చేస్తాను మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అయినది ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ మనకి ఇవాళ వచ్చేసి హద్మంట సురేష్ గారు అయితే టీవీ నైన్ లైవ్ అయితే వచ్చారు సో అక్కడ ఏం చెప్పారంటే ఎగ్జామ్స్ సంబంధించి సో అప్పుడు పరిస్థితి బట్టి అయితే మేమైతే ఆలోచిస్తాం సో జూలై ఫస్ట్ వీక్లోని అయితే తేల్చేస్తాం సో ఎందుకంటే మాకు ఎంసెట్ ఎగ్జామ్స్ ఉన్నాయి త్రిపుల ఎగ్జామ్స్ ఉన్నాయి అందు కాకుండా సెంట్రల్ నుంచి జేఈ మెయిన్స్ నీట్ ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి కదా ఒకవేళ కానీ జూలైలో కాకుండా ఇంకా పోస్ట్ పోన్ చేసామంటే నెక్స్ట్ విద్యా సంవత్సరం కూడా మనకి టైం అనేది అయితే వేస్ట్ అవుతుంది సో నెక్స్ట్ ఇయర్ కూడా అలాగే తయారవుతుంది అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది ఒకవేళ ఎగ్జామ్స్ అనేవైతే కండక్ట్ చేయాలి లేదా క్యాన్సిల్ చేయాలి అనుకుంటే మనకి పదిహేను రోజుల ముందే మనకి షెడ్యూల్ అనేది అయితే రిలీజ్ చేస్తారు కాబట్టి మనకి జూలై ఎండింగ్ అయితే తెలుస్తుంది సో వచ్చేసి మంత్రి గారు అయితే డైలాగ్ అయితే మార్చేస్తారు అప్పుడు ఏంటంటే ఖచ్చితంగా పెడతాం హండ్రెడ్ పర్సెంట్ పెడతాం అన్నారు ఇప్పుడు వచ్చేసి సో పరిస్థితి బట్టి పెడతా పెడతాం లేదంటే మేము కూడా ఏం చేయలేము అని చెప్పేసి చెప్తున్నారు కాబట్టి మీరు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సో అప్పుడు కానీ కరోనా కేసులు ఇలాగే ఉండి మనకి కొద్దిగా రివర్స్ అనేది అయితే అయ్యింది అనుకోండి అప్పుడు మనకి ఖచ్చితంగా ఎగ్జామ్స్ అయితే క్యాన్సిల్ అవ్వచ్చు లేదు మనకి పరిస్థితి అనేది ఇంకా తగ్గిపోయి కేసెస్ అనేవి అయితే చాలా తక్కువ వచ్చాయి అనుకోండి సో మనకి పెట్టే ఛాన్సెస్ అనేవైతే ఉన్నాయి సో ఫ్యాక్ట్ అనేది చెప్తున్నా సో ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయితే నేనైతే హండ్రెడ్ పర్సెంట్ చెప్పను ఎందుకంటే సో అప్పుడు పరిస్థితి బట్టి అని చెప్పేసి అయితే అన్నారు అండ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలంటే మినిమం ఫార్టీ డేస్ అయితే పడుతుంది సో టెన్త్ వాళ్ళకి ఇంటర్ వాళ్ళకి ట్వంటీ డేస్ ట్వంటీ డేస్ అనేది అయితే చూసుకున్నట్లయితే సో మనకి ఎలా చూసుకున్నా జూలై మంత్ అయితే అయిపోద్ది ఆగస్టు స్టార్టింగ్ వీక్ అయిపోయి అయిపోద్ది సెకండ్ వీక్ కూడా ఎంటర్ అయిపోతే అయిపోతారు ఆ తర్వాత మనకి ఎగ్జామ్స్ సంబంధించి రిజల్ట్ అనేది అయితే రిలీజ్ చేస్తారు సో మరి ఎంత టైం అనేది అయితే వేస్ట్ చేస్తే మనకి నెక్స్ట్ ఇయర్ అనేది అయితే ప్రాబ్లం అయితే అవుతుంది కదా దాని గురించి సో సురేష్ గారు అయితే చెప్పారు సో చూద్దాం మనకి ఛాన్సెస్ అనేది అయితే ఇప్పటిదాకా అయితే లేవు ఇప్పుడు నేచైతే వస్తున్నాయి కొన్ని కొన్ని ఛాన్సెస్ బట్టి సో హైకోర్టు జడ్జ్మెంట్ మనకి థర్టీ అతని అయితే ఉంది సో సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ అనేది అయితే ఈ వీక్ లో అయితే ఉండొచ్చు సో ఈ వీక్ లో కావచ్చు నెక్స్ట్ వీక్ లో కావచ్చు అండ్ ఆదిమూలపు సురేష్ గారు కూడా ఏదో ఒకటి అయితే తేల్చేస్తారు సో కాబట్టి ఇది మనకి ఈ వీక్ లో అయితే వచ్చిన న్యూసెస్ అనమాట కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయండి దిస్ ఇస్ కల్ సైనింగ్ ఆఫ్